రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసిన లావణ్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని కోరారు. అయితే పోలీసుల నోటీసులకు, ఫోన్ కాల్స్కు లావణ్య స్పందించలేదు. ఆమె చేసిన ఫిర్యాదు కూడా సరైన ఫార్మాట్లో లేదని పోలీసులు అంటున్నారు. తేదీ, సమయం, ప్లేస్ వంటివేవీ లేవు. సాయంత్రం వరకు లావణ్య నుంచి స్పందన రాకపోతే కోర్టు అనుమతితో తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామని అంటున్నారు పోలీసులు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసిన లావణ్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యూ. భోగి, హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి 3 రోజులు అయింది ఫిర్యాదు చేసి, కానీ ఇప్పటికీ నార్సింగ్ పోలీసులకు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఏదైతే ఫిర్యాదు చేసిందో 4 పేజీలతో కూడినటువంటి కాపీను నార్సింగ్ పోలీసులకు అందించింది. ఒక విమెన్ ఆఫీసర్ ఆ ఫిర్యాదును స్వీకరించింది. అయితే ఆ ఫిర్యాదులో ఎక్కడా కూడా పూర్తి ఆధారాలు లేనట్లుగా పోలీసులు గుర్తించారు. దానికోసం లావణ్యకు ఒక నోటీస్ను కూడా సర్వ్ చేశారు. ఆ నోటీస్కి ఇప్పటివరకు లావణ్య రెస్పాండ్ అవ్వలేదు. ఏవైతే సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు అందులో కొంతమంది ప్రముఖుల పేర్లను కూడా ప్రస్తావించింది. ఒక హీరోయిన్ పేరు ప్రస్తావించింది, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం పేరును కూడా అందులో ప్రస్తావించింది. సో ఇంత పెద్ద పేర్లు అందులో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు మాకు సమర్పించాలని చెప్పి నార్సింగ్ పోలీసులు కూడా లావణ్యను కోరారు. అటు కాల్ కూడా చేశారు, ఒక నోటీస్ కూడా సర్వ్ చేశారు. అయినప్పటికీ తను రెస్పాండ్ అవ్వలేదు. దీంతో పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించాలా లేదా అని చెప్పి చూస్తున్నారు. సాయంత్రం వరకు వేచి ఉంచి లావణ్య ఒకవేళ వచ్చి ఆధారాలు సమర్పిస్తే ఎవరెవరి పేర్లు ప్రస్తావించిందో, ముఖ్యంగా రాజ్ తరుణ్ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. కానీ సాయంత్రం వరకు కూడా లావణ్య గనక రెస్పాండ్ అవ్వకపోతే, అటు నోటీస్కి రెస్పాండ్ అవ్వకపోయినా, కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోయినా, కోర్టు పర్మిషన్ తీసుకొని అందులో ఉన్నటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూసుకొని తప్పుడు ఫిర్యాదుగా భావిస్తామని చెప్పి నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే 3 రోజుల క్రితం తను ఫిర్యాదు చేసినటువంటి టైంలో పోలీస్ ఆఫీసర్స్, అటు ఏసీపీ కానీ లేకపోతే సిఐ కూడా అందుబాటులో లేరు. ఆ టైంలో కేవలం ఒక విమెన్ ఆఫీసర్కి తను ఫిర్యాదు ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సిఐను కలవడానికి ప్రయత్నించలేదు. కానీ నిన్న చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేసింది. తనను 11 ఏళ్లుగా వాడుకున్నాడు, తనను పెళ్లి కూడా చేసుకున్నాడు రాజ్ తరుణ్ అనే ఆరోపణలు చేసింది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా, పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు కానీ ఫొటోస్ కానీ ఏమైనా ఉన్నాయా? అందులో కేవలం ఫిర్యాదు లెటర్లో మాత్రమే పేర్కొంది, కానీ దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ లేకపోతే ఏమైనా వీడియోలు కూడా ఆధారాలు సమర్పించలేకపోయింది లావణ్య. వాటికి సంబంధించి నార్సింగ్ పోలీసులు ఇప్పటికీ లావణ్యను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. తను కాల్స్కు రెస్పాండ్ అవ్వకపోవడంతో లావణ్య ఇంటికే పోలీసులు వెళ్ళి నోటీస్ కూడా ఇచ్చారు. ఇప్పటివరకు లావణ్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి సాయంత్రం ఏం జరుగుతుందో అనేది చూడాలి. కోర్టు అనుమతి తీసుకొని దాన్ని తప్పుడు కేసుగా పరిగణిస్తారా లేదా అనేది చూడాల్సిందే భోగి.